వరలక్ష్మి చనిపోయేది కాదు. ఎందుకు చనిపోయింది వరలక్ష్మి? వరలక్ష్మి ఒక దళిత బిడ్డ. ఆ ఊళ్ళో గ్రామం అంతా ఊడ్చుకొని బతికే వాళ్ళ తల్లి వాళ్ళు చెప్పుకుందట గ్రామంలో, నేను దళిత స్త్రీని, నేను ఈ గ్రామం ఊడుస్తున్నాను, నా కన్న బిడ్డ ఇంజనీర్ గా పోతా ఉంది, రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అది, నా బిడ్డ ఇంజనీర్ అవుతుందని గర్వంగా తల్లి చెప్పుకుందట. నేను చదవకపోతే మా అమ్మ ఏ విధంగా తలెత్తుకుని తిరుగుద్ది గ్రామంలో అని చెప్పేసి పరువుతో ఇంట్లోకి పోయి ప్రాణం తీసుకున్న ఆ బిడ్డను చంపింది ఈ ప్రభుత్వమే అని చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒకటే కాదు, దాని పక్కన 84-85 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షం పాత్ర ఇస్తే ఈ వరలక్ష్మి ఎందుకు చనిపోయింది? ఆ బిడ్డ చావుకు మీరు కారణము, ఈ పథకాన్ని కొనసాగించండి అని చంద్రబాబు ఒక్క మాట అంటానికి ముందుకు రాలే. వీళ్ళిద్దరు కలిసి అప్పులోడి ఇంటికి వస్తే పెళ్ళమ్మ కూడా కొట్టుకున్నట్టే అసెంబ్లీలో కొట్టుకుంటారు, అసుంటే పోయి సంసారం చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. ఓ పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్, ఎమ్మెల్యేల ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్. ఒక బీసీ లీడరు ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారు మన ముందు కనపడ్డారు, ఇవాళ కొండ సురేఖ ఓ తెలంగాణకు రుద్రమదేవిగా కనపడతా ఉంది, ఆమెను కూడా ఇవాళ ఓడిపోవడానికి కారణం ఈ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగే. ఒక పక్క విద్యార్థులందరూ ఇలా ఫీజులు లేక అల్లాడుతుంటే వీళ్ళ కోసం మాట్లాడగానే ఆయన పోయి కిరణ్ కుమార్ రెడ్డితో నీది చిత్తూరే నాది చిత్తూరే అని ముచ్చట పెట్టుకుంటున్నారు తప్ప ఇది మరొకటి కానే కాదు. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను అయ్యా, ఇలా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఆందోళన చేయకుండా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు ఇదే స్థలంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద నిరాహార దీక్ష చేయకుంటున్నట్లయితే, విజయమ్మ గారు ఏలూరులో దీక్ష చేయకున్నట్టయితే ఈ ఫీజుని మీరు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని రద్దు చేసే వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇవాళ ఆందోళన చేయకపోతే ఈ పథకం ఉండేది కాదు. అందుకని ప్రజాభిమానానికి భయపడి, ప్రజలకు భయపడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి ఈ పథకాన్ని కొనసాగిస్తా ఉన్నారు, కానీ నీరు గారుస్తా ఉన్నారు, రకరకాల కండిషన్లు పెడతా ఉన్నారు, చాలా విచిత్రమైన కండిషన్స్ అన్నమాట. 100,000 రూపాయల లోపు ఆదాయం ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందట, అది కూడా 10,000 ర్యాంకు లోపున్నోళ్ళకు మాత్రమే వర్తిస్తుందట. అయ్యా 10,000 రూపు రావడానికి ఈ బీసీల బిడ్డలు, ఈ ఎస్సీల బిడ్డలు, ఎస్సీల బిడ్డలు వాళ్ళ అమ్మా నాన్న కూలికి పోయి వాళ్ళ రెక్కల కష్టంతో వీళ్ళ కడుపు నింపుతా ఉంటే అమ్మ నాన్నతో సహకారంగా వాళ్ళకు పని చేసుకుంటూ పొద్దున్నాక పని చేసుకుని చదువుకున్న ఆ బిడ్డలు కాంపిటీషన్ లో 1,000 ర్యాంకు తెచ్చుకోగలరా అని అడుగుతా ఉన్నాను. ఆ విధంగా నువ్వు చేయడం అంటే పచ్చి బీసీ వ్యతిరేకులు కాదా అని ఇలా కిరణ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఎందుకు నీకు బీసీలంటే కోపం? ఇవాళ ఎందుకు బీసీలంటే కోపం? అదే విజయమ్మ గారు ఇక్కడ కూర్చున్నప్పుడు 100 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి బీసీలను పంపుదాము అన్నప్పుడు మీ నోరు పెగలేదని అడుగుతా ఉన్నా నేను. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే విజయమ్మ గారు మేము సిద్ధంగా ఉన్నాము, బీసీల బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తాము, బీసీలని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపుదాము అని చెప్పి మీరు ముందుకొచ్చేవాళ్ళు, మేము నోరు పెగలేదంటేనే మీరు బీసీలకు పచ్చి వ్యతిరేకులు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక్క మాట మాట్లాడడానికి ముందు రాలేదు. కానీ ఎప్పుడైతే విజయమ్మ గారు ఇక్కడ దీక్ష చేస్తానని తెలిసిందో ఒక 2 రోజులు ముందుకు జరిపేట నేను కూడా దీక్ష చేస్తాను 4వ తారీఖు అని మొదలుపెట్టింది ఆయన. నటించడం ఓ పెద్ద నటన. జూబ్లీ చెక్ పోస్ట్ లో ఒక అబద్దాల ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఆయన. ఆ ఫ్యాక్టరీ నుంచి అబద్దాలు రోజు బయటకు వెళ్తాయి. సేల్స్ మెన్ గా ఇద్దరు పెట్టుకున్నాడు, వరలరామయ్య ఒకని, రేవంత్ రెడ్డిని ఒకని, వీళ్ళంతా సేల్స్ మెన్లు. తిరుక్కుంటూ తిరుక్కుంటూ ప్రచారం చేస్తారు. ఒక అబద్దాన్ని 100 సార్లు 100 మంది చెప్తే నిజమైందట. ఇంతటి అబద్దపు ప్రచారపు ఒక దౌర్భాగ్యపు రాజకీయవేత్త ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను ఆయన్ని, 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పోరాడు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫైట్ చేయి, మనందరం కలిసి బీసీల కోసం చేసే ఫైట్ లో వాళ్ళకు న్యాయం జరిగితే రాజకీయ లబ్ధి కోసం మేము కాదు, వాళ్ళ వృత్తి కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల పరువు కోసం ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం, ముందుకు రమ్మని ఛాలెంజ్ చేసి పిలుస్తా ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గల్లీలో కనపడలేడు. ఎక్కడ కనపడుతున్నాడు? ఢిల్లీలో కనపడుతున్నాడు. ఇక్కడ లేడు ఇప్పుడు ఆయన, ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు ఆయన. ఇంతటి ఘోరంగా ఇంకొక మాట చెప్తాను నేను. ఇవాళ 100,000 రూపాయల లోపు ఆదాయం ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందట, కానీ గవర్నమెంట్ కాలేజీలో చదివితే మాత్రమే వర్తిస్తుందట, ప్రైవేట్ కాలేజీలో చదివితే వర్తించదట. నేను అడుగుతాను, నా పిల్లవాడిని నాకున్న ఇల్లు అమ్ముకొని ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ కాదు ప్రైవేట్ కాలేజ్ చదివించాను, నా దగ్గర ఇప్పుడు రూపాయి లేదు, నా కొడుకు చదువుకోకూడదు అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఎందుకని ఇదంతా కూడా ఎవరో ఒక డొనేషన్ మీద ఇంటర్మీడియట్ చదివించాడు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? ఇంతటి ఘోరమైన కండిషన్.